Good morning to everyone. Today we are going to discuss about the topic structure of a paragraph. So in previous classes we have explained that what is a paragraph and how to write a good paragraph, how to make a good paragraph. Manamu last classes lo telusukunnamu. So ee roju class lo manamu structure of a paragraph, the paragraph structure ni manamu ela raayali anedi ippudu manamu telusukunnamu. So each sentence in a paragraph should be written correctly and arranged in a logical order. So each sentence in a paragraph, so prati paragraph lo manaki different sentences undayi ani manam cheptunnamu. So ee oka sentences lo anni kuda written should be written correctly and arranged in a logical order. So oka dani tarvata okati ante so puttina ventane chenipokala so సో ఫస్ట్గా మనం ఒక పోయిట్ గురించి రాయాలి అంటే ఏం చేస్తాము, సో అతను ఎప్పుడు పుట్టాడు అనేది రాసి తర్వాత అతను ఎప్పుడు చనిపోయాడు అనేది రాస్తామా, లేదు కదా. సో అతను ఎప్పుడు పుట్టాడు అనేది రాసిన తర్వాత తను ఎక్కడ పుట్టాడు, ఎవరు పేరెంట్స్ ఎవరు, తన ఎడ్యుకేషన్ ఏంటి అనేది మనము చెప్పుకుంటూ లైన్ వచ్చిన తర్వాత అతని ఫేమస్ వర్క్స్ ఏంటి, అతనికి మంచి పేరు దేనికి వచ్చింది అంటే ఏ బుక్ రాయడం వల్ల అతని మంచి పేరు వచ్చింది, లాస్ట్లో ఆయన డెత్ అనేది రాస్తాము. సో ఇది ఒక ఆర్డర్ అనమాట. సో ఇట్లాంటి ఆర్డర్ పారాగ్రాఫ్ రైటింగ్స్లో మనం పర్టికులర్గా చూడాలి అని చెప్తున్నారు. ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రెషన్ ఆర్ డేవియేషన్ విల్ స్పాయిల్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పారాగ్రాఫ్. సో నువ్వు పారాగ్రాఫ్ రాస్తూ అంటే ఆ టాపిక్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరొక మ్యాటర్ గురించి నువ్వు ఆలోచించిన, వేరొక సబ్జెక్ట్ గురించి నువ్వు థింక్ చేస్తూ ఉన్న ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు అక్కడ రాయవలసిన ఆర్డర్ని నువ్వు మిస్ అయిపోతావు. సో కాబట్టి కాన్సన్ట్రేషన్గా నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అయితే చదువుకున్నావో అలానే నువ్వు చెప్పేటప్పుడు ఐ మీన్ రాసేటప్పుడు కూడా నువ్వు ఏం చేయాలి, ఆర్డర్లో నువ్వు రాసే విధంగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్. మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈ యూనిట్లో ఎక్కువగా పారాగ్రాఫ్స్ గురించి మనకి చెప్తూ ఉంటాడు. అసలు పారాగ్రాఫ్స్ ఎందుకు ఏంటి అనేది చెప్పారు కదా. సో ఈరోజు స్ట్రక్చర్ గురించి మనకి చెప్తున్నాను. ఒక పారాగ్రాఫ్ని నువ్వు ఎలా రాయాలి అనేది చెప్తున్నాడు అనమాట. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేసెస్ ఐ ఎంజాయ్డ్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ వాజ్ ఎట్ ఎ మ్యాంగో ట్రీ ఎట్ ద బ్యాక్వర్డ్ ఆఫ్ మై హౌస్. సో నేను బాగా ఎంజాయ్ చేసింది, నేను బాగా మంచిగా ఎంజాయ్ చేసింది నా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసింది ఎక్కడ అంటే మా ఇంటి వెనక ఉన్న మామిడి చెట్టు దగ్గర నేను ఎక్కువగా ఆడుకునేవాడిని. సో నేను ఎక్కువగా ఎంజాయ్ చేసేవాడిని ఎప్పుడు నాకు చిన్న వయసులో ఉన్నప్పుడు అని చెప్తున్నారు. బిహైండ్ ద యాడ్ దేర్ వాజ్ మెనీ హౌసెస్ అండ్ ఎ లిటిల్ స్ట్రీమ్. ఎవ్రీ సమ్మర్ డ్యూరింగ్ ద వెకేషన్ I used to spend hours sitting high on the branches of the tree picking and eating mangoes. So nenu em chesavanante ekkuva kaala chaala mangoes undi. Behind the ad there were many houses. So maa inti pakkana chuttu pakkala anni kuda chaala illu undeyi. So varsayani inka ekkuva illu anayi ante edaithe maaku venaka maavadi chettu ekkadaithe undo maavadi chettu venaka kuda maniki ఎక్కువ ఇల్లు అనేవి ఉండేవి. సో నేను ఏం చేసేవాడిని అంటే ఆ సమ్మర్ వెకేషన్ మొత్తం నేను ఆ యొక్క మ్యాంగో ట్రీ దగ్గర స్పెండ్ చేసేవాడిని. ఆ యొక్క మ్యాంగో ట్రీ బ్రాంచెస్ ఎక్కేసి అక్కడ మ్యాంగోస్ అనేది పిక్ చేసుకుని తినేది వాడిని అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ద మ్యాంగోస్ వర్ సో ఐ ప్రిఫర్ దెమ్ టు గోవాస్ దట్ యూజువల్లీ కమ్ ఇన్ ద రైనీ సీజన్. సో కొంచెం స్టే అయిన గోవాస్ ఎలా అయితే ఉంటారో మ్యాంగోస్ కూడా కొన్ని కొన్నిసార్లు ఆ టేస్ట్లో ఉండేవి. మై మదర్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ మై ఫాలింగ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ బట్ ఐ నెవర్ డిడ్. సో మా అమ్మ ఎప్పుడు కంగారు పడుతూ ఉండేది. ఏమని కంగారు పడుతూ ఉండేదంటే నేను ఎప్పుడైనా ఆ మామిడి చెట్టు నుంచి కిందకి పడిపోతానేమో అని చెప్పి భయపడుతూ ఆమె ఉండేది. కానీ నేను ఎప్పుడు కూడా భయపడడం అనేది జరగలేదు. ఐ హ్యాడ్ ఆల్వేస్ హ్యాడ్ సమ్ కాంపిటీషన్ ఫర్ మ్యాంగోస్ విత్ ఫ్లాక్స్ ఆఫ్ బర్డ్స్ దట్ ఎంజాయ్డ్ రిపింగ్ మ్యాంగోస్ యాజ్ మచ్ యాజ్ ఐ డిడ్ అండ్ వుడ్ క్రంచ్ ఆల్ ఓవర్ ద ట్రీ డివోరింగ్ ద ఫ్రూట్ వెన్ ఎవర్ ఐ వాజంట్ దేర్. యూజ్ టు వండర్ వై గ్రోన్ అప్స్ ట్రై టు ప్రివెంట్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎంజాయింగ్ సచ్ వండర్ఫుల్ మూమెంట్స్. సో ఇక్కడ మాకు కాంపిటీషన్ అనేది జరిగేది. ఎటువంటి కాంపిటీషన్ జరిగేది అంటే సో చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఏం జరిగేది అంటే నేను మా ఇంటి వెనక ఉండే
mango trees దగ్గరికి వెళ్ళి చిన్న ఏజ్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఆ మ్యాంగోస్ కోసం ఆ మ్యాంగోస్ ఏదైతే ఉంటాయో వాటిని పిక్ చేసుకుని మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో సమ్ టైమ్స్ మై మదర్ ఫీల్స్ దట్. సో కొన్నిసార్లు మా అమ్మ ఏమనుకునేది అంటే, సో ఒకవేళ నేను మ్యాంగో షెల్టర్స్ కింద పడిపోతే నాకు దెబ్బలు తగ్గుతాయి అని ఒక ఫీలింగ్ లో ఆమె ఉండేది. కానీ నేను ఎప్పుడు కూడా మ్యాంగో షెల్టర్ నుంచి కింద పడలేదు. సో ఆ డేస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. సో అట్లా స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ స్పెండింగ్ పీరియడ్ ఏమైతే ఉందో అదంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అన్ని వండర్ఫుల్ మూమెంట్స్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. దెర్ ఆర్ నో సెంటెన్సెస్ రిలివెంట్ టు ద జనరల్ టాపిక్ ఆఫ్ దీస్ పారాగ్రాఫ్స్. సో దెర్ ఆర్ నో సెంటెన్సెస్ రిలివెంట్ టు ద జనరల్ టాపిక్ ఆఫ్ దీస్ పారాగ్రాఫ్. ఎక్స్పెక్ట్ ద సెంటెన్స్ తో మ్యాంగోస్ ఆర్ సోర్, ఐ ప్రిఫర్ దెమ్ టు గోవర్స్ దట్ యూజువల్లీ కమ్ ఇన్ ద రైనీ సీజన్. సో ఈ ఒక్క లైన్ తప్పించి మిగతావన్నీ కూడా రిలివెంట్ గా అయితే లేవు. Which does not develop the specific idea expressed in a paragraph. So, ఇక్కడ దేని గురించి చెప్పాలంటే, నేను కొన్ని చిన్న రోజుల్లో నేను ఏం చేసేవాళ్ళంటే, మ్యాంగో ట్రీస్ దగ్గర నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని, మ్యాంగో ట్రీస్ దగ్గర నేను మ్యాంగోస్ ఎక్కువగా తినేవాడిని అని చెప్పాడు. కానీ ఇక్కడ మనకి తర్వాత మనకు వచ్చేసరికి ఇంకేం చెప్పాడంటే, సో చాలా టైం నేను అక్కడ స్పెండ్ చేసేవాడిని, ఎక్కువ టైం నేను ఆ యొక్క మ్యాంగో ట్రీస్ దగ్గరే ఎక్కువ టైం నేను స్పెండ్ చేసేవాడిని అని కూడా చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఐడియా మీద ఈ యొక్క పారాగ్రాఫ్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేదు. దేర్ఫోర్ దిస్ కెనాట్ బి ఎ గుడ్ పారాగ్రాఫ్. సో ఇది ఏంటంట, ఇది మంచి పారాగ్రాఫ్ కాదు అంట. ఆల్ ద టాప్ సెంటెన్సెస్ ఇన్ ఏ పారాగ్రాఫ్ షుడ్ కరస్పాండ్ టు ద ఐడియా ఎక్స్ప్రెస్ ఇన్ ఇట్. సో మన యొక్క ఎక్స్ప్రెషన్ అనేది క్లారిటీగా క్లియర్గా ఉండాలి. సో నేనేంటంటే మీకు చెప్పేటప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, కానీ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రాసిన లైన్స్ని బట్టి ఏంటంటే, కొంచెం వాడు రాసిన పద్ధతి, వాడి యొక్క ఎక్స్ప్రెషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో కాబట్టి దీన్ని ఒక గుడ్ పారాగ్రాఫ్ అని అనకూడదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. టాపిక్ సెంటెన్స్. సో ఒక టాపిక్ని సెంటెన్సెస్ రూపంలో ఎలా రాస్తారు, ఒక పారాగ్రాఫ్ రూపంలో ఎలా రాస్తారు అనేది ఇక్కడ చూద్దాం. A topic sentence is a sentence. Topic sentences is a sentence that contains main idea or claim and control the rest of the paragraph. So, the top main idea గురించి గాని లేకపోతే rest of the paragraph గురించి గాని ఇక్కడ మనకి ఈ sentence అనేది వస్తుంది. So, main idea. So, main idea ఏంటి అంటే, ఇప్పుడు పర్టికులర్గా మనం ఏదైనా ఒక థింగ్ గురించి చెప్తున్నాము అంటే దానికి తగ్గ మనము దానికి తగ్గ ఒక మంచి ఐడియా, ఆర్ ఒక పోయిట్రీ గురించి చెప్పుకుంటున్నాము అంటే దానికి మెయిన్ ఐడియా ఏంటి, దేని గురించి పోయం మనకి చెప్తుంది, ఈ యొక్క రైటర్ దేనికి సంబంధించి పోయం రాశారు అనేది మనము ఒక లైన్లో అబౌట్ ద పోయం గురించి రాసినప్పుడు మనం రాస్తూ ఉంటాము. సో దీస్ లైన్స్ ఆర్ టెలింగ్ అబౌట్ ద నేచర్. సో నేచర్ గురించి ఈ యొక్క పోయం చెప్తుంది అని రాస్తూ ఉంటాం కదా. So, these lines are telling about the love between a man and nature sambandhinchi. So, man ki nature ki madhya unna love gurinchi cheptundi ee poem. So, alane manaku prati lesson kuda oka relation ni cheptundi, lekapothe oka topic ni oka idea ni manaki istundi, oka moral ni manaki ivvadam jarugutundi. So, inke ikkada em cheppali, the body of a paragraph explains it. పారాగ్రాఫ్ యొక్క బాడీ అంటే ద మెయిన్ పారాగ్రాఫ్ అనమాట ఏం చెప్తుంది అంటే, డెవలప్స్ ఆర్ సపోర్ట్స్ ద టాపిక్ సెంటెన్సెస్. సో దేన్ని డెవలప్ చేస్తుంది అంటే, టాపిక్ యొక్క మెయిన్ సెంటెన్స్ ని, మెయిన్ ఐడియా ఆర్ క్లెయిమ్. సో మెయిన్ ఐడియా అనేది ఏం చేస్తుంది, డెవలప్ చేస్తుంది. బాడీ ఆఫ్ యూర్ పారాగ్రాఫ్ అంటే ద మెయిన్ పారాగ్రాఫ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, మెయిన్ ఐడియా గురించి గాను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ద టాపిక్ సెంటెన్స్ ఈజ్ యూజువల్లీ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ బట్ నాట్ నెసెసరీ. సో మనం ఒక పారాగ్రాఫ్లో ఒక మెయిన్ థీమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనము ఫస్ట్ సెంటెన్సెస్లోనే, టాపిక్ సెంటెన్స్ వచ్చేసి ఫస్ట్ సెంటెన్స్లోనే మనము ఎక్స్ప్లెయిన్ చేసేయక్కర్లేదు. సో ప్రతిసారి ఫస్ట్ లైన్లోనే మనము ఆ పారాగ్రాఫ్కి సంబంధించిన మెయిన్ ఐడియాని
ఎక్స్ప్రెస్ చేయగలదు. సమ్టైమ్స్ పారాగ్రాఫ్ రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో అది మంచి ఒక లిరికల్, ఒక మంచి లిరికల్ పోయిం కానీ ఒక మంచి ప్రోస్ కానీ మనం తీసుకున్నాము అంటే, సో థీమ్, సో స్టార్టింగ్ లైన్స్ నుంచి నువ్వు స్లోగా నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. ఆ లెసన్ నువ్వు ఫస్ట్ లైన్లోనే మొత్తం లెసన్ గురించి నువ్వు ఎక్స్ప్రెస్ చేయకూడదు. కొన్ని లైన్స్ మాత్రమే నువ్వు ఎక్స్ప్రెస్ చేసి, సో రెస్ట్ ఆఫ్ ద పారాగ్రాఫ్స్, అంటే మిగిలిన పారాగ్రాఫ్స్ ఏవైతే ఉంటావో వాటిలో కూడా నువ్వు కొంత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో ఒకే పారాగ్రాఫ్లో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే నీకు ఇంకా మిగిలిన పారాగ్రాఫ్స్ ఏమి రావు. సో ఒక ఎస్సే ఫామ్ అవ్వాలి అంటే మనకి ఒక 6 or 7 పారాగ్రాఫ్స్ ఉండాలి. ఒక 6 or 7 పారాగ్రాఫ్స్ ఉంటేనే మనం చెప్పాల్సిన, మనం రాయాలనుకున్న ప్రోజ్ లెసన్ కానీ పోయిటరీ లెసన్ కానీ రాయగలం. అంతేగాని నువ్వు చెప్పాలనుకున్న ఐడియా మొత్తం ఒకే పాయింట్లో చెప్పేస్తే నువ్వు, సో నీకు మ్యాటర్ ఎక్కువ రాదు, వాటిని నువ్వు ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేది చేయలేవు. కాబట్టి నువ్వు ఏదైనా ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే, సో ఒక థీమ్ని నువ్వు తీసుకో, ఒక థీమ్ని నువ్వు తీసుకో. సో ఒక షార్ట్ ప్యాసేజ్ని స్టార్ట్ చేయి. అంటే అందులో జస్ట్ మెయిన్ లైన్ ఏంటి అనేది రాసిన తర్వాత దానికి కంటిన్యూస్గా, అంటే నువ్వు ఫస్ట్ రాసిన పారాగ్రాఫ్ కంటిన్యూస్గానే ఈ పారాగ్రాఫ్స్ కూడా ఉండేలాగా, దీన్ని కంటిన్యూస్గా దీనికి లింక్ అయ్యి ఉండేటట్టు నువ్వు రాయి. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే టెక్స్ట్ని నువ్వు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. అలానే ఎటువంటి డిఫరెన్సెస్ అనేవి లేకుండా, ఎటువంటి కండిషన్స్ అనేవి లేకుండా, సో ఆ పారాగ్రాఫ్ అనేది, ఆ ఎస్సే అనేది ఫినిష్ అవుతుంది. కాబట్టి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నువ్వు ముందుగానే ప్రిపేర్డ్గా ఉండు. ఏంటి అంటే ఈ పాయింట్ తర్వాత ఏ పాయింట్ రాయాలి, దీనికి కంటిన్యూస్ పాయింట్ ఏంటి, దీనికి కంటిన్యూస్ పాయింట్ ఏంటి అనేది నువ్వు జాగ్రత్తగా చూసుకుని ఆ యొక్క పారాగ్రాఫ్ని నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. ఇట్ ప్లే బి ప్లేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పారాగ్రాఫ్. నేను ఇప్పుడు చెప్పాను కదా, మెయిన్ ఐడియా ఏదైతే ఉందో అది నువ్వు ఫస్ట్ పారాగ్రాఫ్లోనే చెప్పకపోయినా, ఒకవేళ నువ్వు మర్చిపోయి చెప్పకపోవచ్చు, సో ఆ టైంలో నువ్వు ఏం చేయొచ్చు అంటే మిడిల్ పారాగ్రాఫ్లో చెప్పచ్చు, లేకపోతే ఎండ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆ ఎండ్లో కూడా నువ్వు ఆ పారాగ్రాఫ్ గురించి చెప్పచ్చు అని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. సో కాబట్టి నువ్వు ఆ మెయిన్ థీమ్ రాయలేదు, సో రాయలేదు కదా, ఇంకా అక్కడ ఆ లైన్స్లోనే రాయాలి అని పర్టికులర్గా నువ్వు ఇరికి చిరికించి అక్కడ రాసేయక్కర్లేదు. సో అది నువ్వు సెకండ్ పారాగ్రాఫ్లో అయినా రాయొచ్చు, ఐ మీన్ మిడిల్ పారాగ్రాఫ్లో అయినా రాయొచ్చు, లేకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అయినా నువ్వు రాయొచ్చు. సో మెయిన్ థీమ్ని కనుక నువ్వు మర్చిపోతే నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, మీకు ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పాలి కాబట్టి, సో మీరు ఏంటంటే అంత ఒకే ఎస్సే కింద మీరు రాసిస్తూ ఉంటారు, అలా రాయకుండా పారాగ్రాఫ్స్ రూపంలో మీరు కనుక రాసినట్లయితే, సో కొంతమంది స్టూడెంట్స్ నేను చూసాను వాళ్ళ రైటింగ్ చాలా బాగుంటుంది, వాళ్ళ యొక్క రైటింగ్ చాలా బాగుంటుంది అండ్ బాగా చదువుతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క వేషాల వల్ల కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటారనమాట. సో అలా కాకుండా వాళ్ళు ఏం చేయాలి అంటే, పర్టికులర్గా వాళ్ళు బాగా చదివినప్పటికీ కూడా వాళ్ళ యొక్క రైటింగ్ స్కిల్స్ వల్ల అక్కడ మనకి మార్క్స్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే మంచిగా రాస్తున్నారో, సో నేను ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, సో అందరికీ చెప్తున్నాను, కానీ మంచిగా రాసే వాళ్ళకి కూడా మార్క్స్ ఎందుకు కట్ అవుతున్నాయి అనే ఒక క్వశ్చన్లో ఉంటారు. కాబట్టి సో రాసేటప్పుడు పారాగ్రాఫ్ వైజ్గా నువ్వు రాసినట్లయితే సో మంచి మార్క్స్ మీరు స్కోర్ చేస్తారు. అలానే ఏదో రాయమన్నారు కదా పారాగ్రాఫ్లో రాయమన్నారు కదా అని చెప్పి మీకు ఇష్టం వచ్చింది రాయడం కాదు, సో మ్యాటర్ని అక్కడ రాయవలసిన మ్యాటర్ని కంటిన్యూస్గా మీరు రాసినట్లయితే అది మనకి హెల్ప్ అవుతుంది. ఒక ఎస్సేని మనము మంచిగా రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఇది పారాగ్రాఫ్ ఒక టాపిక్ సెంటెన్స్, ఒక టాపిక్ ఇస్తే ఆ సెంటెన్సెస్ని మనం బ్రేక్ చేయొచ్చు. ఆ బ్రేక్ చేసిన టైంలో మెయిన్గా ఏంటంటే మిడిల్లో అయినా ఆ థీమ్ని రాయొచ్చు, అట్లానే ఎండ్ ఆఫ్ ది పారాగ్రాఫ్ అయినా థీమ్ని రాయొచ్చు మనకి చెప్తారు అన్నమాట. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్. ద టాపిక్ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్ ఈజ్ ఇటలైజ్డ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ఆ పారాగ్రాఫ్ని చూసి ద టాపిక్ సెంటెన్స్ ఇన్ ద పారాగ్రాఫ్ ఈజ్ ఇటలైజ్డ్. సో ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇటాలిక్ స్టైల్లో, అంటే ఫాంట్ అనేది
ఇది మనకి పారాగ్రాఫ్ అనేది నార్మల్ ఫాంట్ లో రాయడం జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని మనం ఇటాలిక్ ఫాంట్ అంటాం. అంటే ఒక సైడ్ కి ఏమవుతుందంటే బెండ్ అని ఉంటుంది అన్నమాట. సో ఇలా బెండ్ అయి ఉన్న టాపిక్ ని మనం ఏమంటామంటే పారాగ్రాఫ్. సో బెండ్ అయి ఉన్న దాంట్లో మనం ఏమంటామంటే ఇటలైజ్డ్ పారాగ్రాఫ్ అని మనం ఇక్కడ అంటాం. దెర్ మే బి అ సర్టెన్ ఎలిమెంట్స్ అండ్ సిచ్యువేషన్ దట్ మే బి బియాండ్ ద. సో మనకి ఎంత ప్రాసెస్ అంత అవసరం లేదు. దీని ఏదైతే మనకి టాపిక్ లో ఏదైతే ఇటలైజ్డ్ వర్డ్స్ ఉంటాయో అంటే ఇలాగ బెండ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఇటాలిక్ వర్డ్స్, బోల్డ్ వర్డ్స్ అనేవి ఉంటాయి కదా మనకి. సో ఈ ఇటాలిక్ స్టైల్ లో ఏవైతే వర్డ్స్ ఉంటాయో వాటి మీద మనము కాన్సన్ట్రేట్ చేయాలి. టాపిక్ సెంటెన్స్ ఆర్ నాట్ ద ఓన్లీ వే టు ఆర్గనైజ్ పారాగ్రాఫ్స్. సో టాపిక్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నావో అవేమి పారాగ్రాఫ్ ని ఆర్ నాట్ ద ఓన్లీ వే to organize paragraphs and not all paragraphs need a topic sentence. So అన్ని paragraphs కూడా టాపిక్ సెంటెన్స్ అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ నెరేటివ్ పారాగ్రాఫ్. సో మనకి ఇక్కడ అంతా కూడా ఇటాలిక్ స్టైల్లోనే మనకి ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ పారాగ్రాఫ్ డీల్స్ విత్ ఎ సింగిల్ ఈవెంట్. ఈ పారాగ్రాఫ్ దేని గురించి చెప్తుందంటే ఒక సింగిల్ ఈవెంట్ గురించి చెప్తుంది. ఈచ్ సెంటెన్స్ ఈస్ కనెక్టెడ్ విత్ ద ప్రీవియస్ వన్ లాజికల్లీ. సో నేను ఇప్పుడు ఒకసారి ఒక పారాగ్రాఫ్ చదువుతాను. ఐ వోటెడ్ ద ట్రైన్ టు తిరుపతి ఎట్ 6 o'clock అండ్ మేడ్ మై సెల్ఫ్ కంఫర్టబుల్ ఆఫ్టర్ పుషింగ్ ద లగేజ్ అండర్ ద బర్త్. సో ఐ బోర్డెడ్ ద ట్రైన్ టు తిరుపతి. సో నేను ఏమైందంటే తిరుపతికి ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. మై సెల్ఫ్ ఆఫ్టర్ పుషింగ్ ద లగేజ్ అండర్ ద బర్త్. సో 6 o'clock ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను ఏంటంటే నా యొక్క లగేజ్ అంతా కూడా నేను సెటిల్డ్గా పెట్టుకున్నాను. యాజ్ ద ట్రైన్ స్టార్టెడ్ మూవింగ్ సో నేను ట్రైన్ ఎక్కిన తర్వాత నా బర్త్ అనేవి అన్ని నా లగేజ్ అంతా సెటిల్ చేసుకున్న తర్వాత కాసేపటికి ట్రైన్ అనేది మూవ్ అయింది. ఐ రియలైజ్ దట్ ఐ హ్యావ్ ఫర్గాటన్ మై టికెట్. అప్పటి వరకు నాకు అసలు గుర్తే లేదు నేను ఏంటంటే నా టికెట్ని నేను మర్చిపోయాను. ఐ డిడెంట్ నో వాట్ టు డూ. నాకు ఏం చేయాలో తెలియలేదు. ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ గెట్టింగ్ డౌన్ అట్ ద నెక్స్ట్ లోకల్ స్టేషన్. నేను ఏమనుకుంటున్నానంటే నెక్స్ట్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్లో నేను దిగుదాము, అక్కడ దిగిపోదాము అని అనుకుంటున్నాను. ద ట్రైన్ స్టాప్ అట్ ద లోకల్ స్టేషన్. అది లోకల్ స్టేషన్లో ఆగింది. అండ్ ఐ వాజ్ అబౌట్ టు గెట్ డౌన్ అండ్ ఐ వాజ్ అబౌట్ టు గెట్ డౌన్ నేను కిందకి దిగుదాం అనుకున్నాను. ఐ సా మై వైఫ్ రషింగ్ టువర్డ్స్ మై కంపార్ట్మెంట్. సో నా వైఫ్ అక్కడే ఉన్న కంపార్ట్మెంట్లో చాలా రష్లో ఉందన్నమాట, రావడానికి ఇబ్బందికరంగా ఆమె ఉంది. సో ఇదంతా కూడా ఒక సింగిల్ ఈవెంట్. దేని గురించి చెప్తున్నారంటే ఒక పర్సన్ ట్రైన్లో జర్నీ చేస్తూ టికెట్ మర్చిపోయారు. సో నెక్స్ట్ స్టేషన్లో ఆయన దిగిపోదామని అనుకున్నారు, అంతే అయిపోయింది. సో ఈచ్ సెంటెన్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద ప్రీవియస్ వన్ లాజికల్లీ. సో చూసారు కదా, సో ట్రైన్ ఎక్కాడు, తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత తన లగేజ్ అంతా సెటిల్ చేసుకున్నాడు. సెటిల్ చేసుకున్న తర్వాత ట్రైన్ మూవ్ అయింది. ట్రైన్ మూవ్ అయిన తర్వాత తన యొక్క టికెట్ మర్చిపోయాడని అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఏమనుకున్నాడంటే ఆ లోకల్ ట్రైన్లో మనము అదే మీరు లోకల్ స్టేషన్లో దిగిపోవాలని అనుకున్నాడు. కానీ లోకల్ స్టేషన్లో ఆగినప్పటికీ అతని వైఫ్ కంపార్ట్మెంట్లో రషింగ్లో ఉందన్నమాట, అంటే దిగడానికి వీలులేని పరిస్థితిలో ఆమె ఉంది. సో ఇదంతా కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంది అని సో చెప్పడం జరిగింది అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ దెర్ ఈస్ నో టాపిక్ సెంటెన్స్ ఇన్ దిస్ పారాగ్రాఫ్. అసలు మెయిన్ టాపిక్ అంటే ఏమీ లేదు ఇక్కడ అని చెప్పి ఏం చెప్తున్నారు అన్నమాట. టాపిక్ సెంటెన్స్ ఆర్ యూజ్ఫుల్ టు ద రీడర్స్. సో ఎవరైతే ఎక్కువగా బుక్స్ చదువుతారో, ఎక్కువగా వాళ్ళ జనరల్ నాలెడ్జ్ యూజ్ చేసుకుని బుక్స్ గట్రా రాస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఈ టాపిక్ సెంటెన్స్ అనేది ఉపయోగపడుతుంది. బికాస్ ది గైడ్ దెమ్ త్రూ సమ్ టైమ్స్ కాంప్లెక్స్ ఆర్గ్యుమెంట్స్. కొన్నిసార్లు కాంప్లెక్స్ ఆర్గ్యుమెంట్స్ అనేవి వాళ్ళు మనకి ఆ టెక్స్ట్లో చూపిస్తూ ఉంటారు. మెయిన్ రైటర్స్ ఎఫెక్టివ్లీ యూజ్ టాపిక్ సెంటెన్స్ టు కనెక్ట్ పారాగ్రాఫ్ ఇన్ లాజికల్ మ్యానర్. కొంతమంది ఏం చేస్తారంటే టాపిక్ సెంటెన్స్ని పారాగ్రాఫ్ రూపంలో రాసి లాజికల్ ఆర్డర్లను మెయింటైన్ చేస్తూ ఉంటారు.
సో ఇది టాపిక్ సెంటెన్స్ గురించి. సో స్ట్రక్చర్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ చూసుకున్నాము, అట్లానే టాపిక్ సెంటెన్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. సో ఇంకా మనకి పారాగ్రాఫ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏమేమి టైప్స్ దేనికి ఉపయోగపడతాయి అనేది కూడా మనము తెలుసుకున్నాము. సో టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్, ఇంటిప్పుడు టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సబ్జెక్ట్ డిస్కస్ ఇన్ ద పారాగ్రాఫ్ అండ్ ద స్టైల్ ఆఫ్ రైటింగ్ paragraphs are divided into three types. They are explained below. So paragraphs are any types and then so maniki in types of paragraphs lo maniki main ga three types of paragraphs untayi. So based on the nature of the subject discussed in the paragraph and style of writing, paragraphs are divided into three types. Paragraphs are divided into three types. They are explained below. So kinda manaki ichcharu anamata. So maniki any types of paragraphs unnayi ante ikkada three types of paragraphs anevi unnavi. The descriptive paragraph, the explanatory paragraph, the narrative paragraph. So first ga manamu the descriptive paragraph gurinchi mukhyanga telusukundam. A paragraph which contains a series of sentences with descriptive details which together make up a picture of what the writer is trying to describe is called a descriptive paragraph. So asalu descriptive paragraph ante enti ante deeniki oka series of sentences untai ee descriptive paragraph lo oka series ante konni sentences anevi manaki kanipistu untai విత్ డిస్క్రిప్టివ్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్ రూపంలో అంటే రైటింగ్ ఫామ్లో మనకి ఉంటాయి. విచ్ టుగెదర్ మేకప్ ఏ పిక్చర్ ఆఫ్ వాట్ ద రైటర్ ఈస్ ట్రయింగ్ టు డిస్క్రైబ్. సో అక్కడ మనకి డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటేనే మనకి అర్థమయ్యేది ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్ని మనం మెయిన్గా చూసుకుంటున్నాం. సో ఒక టెక్స్ట్ని చూసుకుంటే ఆ రైటర్ ఏదైతే రాయాలనుకుని అక్కడ మనకి డిస్క్రైబ్ చేశాడో ఆ పర్టికులర్ రైటింగ్ని డిస్క్రిప్టివ్ ఫామ్లో మనకి టెక్స్ట్ రూపంలో మనకి చూపిస్తున్నారు. సో ఈ డిస్క్రిప్టివ్ ఫామ్లో మనకి ఆటోమేటిక్గా ఏదైతే డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో వాటిని మనం అర్థం చేసుకునే ప్రాసెస్నే డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్లో వాట్ ద రైటర్ ఈస్ ట్రైయింగ్ టు డిస్క్రైబ్ ఆ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్లో మనకి ఏమర్థం అవుతుంది అంటే ఆ రైటర్ ఏదైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి డిస్క్రైబ్ చేస్తున్నాడో దాని గురించి చెప్పే ప్రాసెస్నే ఇక్కడ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అని అంటారు. సో డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ ఆర్ కామన్ ఇన్ స్టోరీ రైటింగ్. సో ఈ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అనేది మెయిన్గా మనం ఎట్లాంటి దాంట్లో చూస్తామంటే స్టోరీ రైటింగ్లో చూస్తూ ఉంటాము. రైటర్స్ యూజువల్లీ ఎంప్లాయ్ యాడ్జెక్టివ్స్ అండ్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ టు రైట్ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. సో రైటర్స్ ఎక్కువ యాడ్జెక్టివ్స్ని అలానే డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దేనికోసం అంటే టు రైట్ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. సో మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అంటే ఏంటంటే మెయిన్గా ఒక సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనకి డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్లో మనకి చూసుకుంటాము. ఈ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్లో వాళ్ళు మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే డిస్క్రిప్టివ్ డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. మంచి అంటే మనకి సెంటెన్సెస్కి అర్థమయ్యే డీటెయిల్స్ అనేవి మనకి అక్కడ ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు అంటే ఒక రైటర్ తను ఏదైతే చెప్పాలని మీకు అర్థం అవ్వాలని రాస్తున్నాడో ఆ రైటింగ్స్ని బట్టి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే సో ఆ రైటింగ్స్లో ప్రతిదీ కూడా డిస్క్రిప్టివ్ డీటెయిల్స్ ఉంటే ప్రతి డీటెయిల్ కూడా క్లీన్గా ఉండేలాగా ప్రతి డీటెయిల్ కూడా ప్రతి ఒక మీనింగ్ కూడా మనకి అర్థమయ్యే విధంగా ఈ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్లో మనకి చెప్తున్నారన్నమాట. ఈ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్స్ మెయిన్గా ఇందులో యూజ్ చేస్తారు అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ రైటర్ రీడింగ్ రైటింగ్ అని చెప్పి ఇప్పుడు మనం విన్నాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్టోరీ రైటింగ్స్కి మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఈ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్స్లో మనం చూస్తూ ఉంటాము. ఈ స్టోరీ రైటింగ్స్ని ఒక రైటర్ ఎట్లా రాస్తున్నాడు అంటే బై యూజింగ్ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ని యూజ్ చేసుకుని అలానే యాడ్జెక్టివ్స్ని అలానే డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ అండ్ యాడ్జెక్టివ్స్ టు ఎంప్లాయ్ టు గెట్ ద డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్.
ఇంకా దీని గురించి ఇంకా మనం తెలుసుకోవాలి అంటే ఇంకా ఈజీగా తెలుసుకోవాలంటే దీంట్లో మనకి పర్టికులర్గా డీటెయిల్స్ ఏవైతే ఇస్తున్నారో అన్ని కూడా న్యాచురల్ డీటెయిల్స్ అనమాట. సో అందరికీ అర్థమయ్యేటట్టు ఒక రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఈ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ లాంగ్వేజ్లో ఒక రైటర్ ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దానినే మనం ఏమంటున్నాము అంటే సో బై డిపెండింగ్ ఆన్ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ దే వర్ రైటింగ్ ఎ సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ డిస్క్రిప్టివ్ డీటెయిల్స్ అండ్ గివింగ్ డిస్క్రిప్టివ్ డీటెయిల్స్ టు ఫార్మ్ ఏ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఒక కొన్ని సెంటెన్సెస్ అన్నీ ఒక సిరీస్ రూపంలో అంటే ఒక లైన్లో రాస్తూ ఒక లైన్లో కొన్ని సెంటెన్సెస్ అనేవి మెయింటైన్ చేస్తూ అలా మెయింటైన్ చేసిన తర్వాత వాటికి ఇచ్చే డీటెయిల్స్ డిస్క్రిప్టివ్ డీటెయిల్స్ ఇస్తూ సో దీన్ని బేస్ చేసుకుని మెయిన్గా టుగెదర్ మేకప్ ద పిక్చర్ వాట్ ద రైటర్ ఈజ్. సో ఈ డిస్క్రిప్టివ్ డీటెయిల్స్ అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన సిరీస్ ఆఫ్ సెంటెన్సెస్ని బేస్ చేసుకుని ఆ రైటర్ ఏదైతే చెప్పాడో వాటంతటినీ మనము డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అని మనము అంటున్నాము. సో దీంట్లో మెయిన్గా మనకి స్టోరీస్కి ప్రిఫరెన్స్ ఇస్తాడు, స్టోరీస్లోనే ఎక్కువ పారాగ్రాఫ్స్ ఉంటాయి కాబట్టి స్టోరీస్ని మనం ఇక్కడ బేస్ చేసుకున్నాము అని చెప్తున్నాను. సో అలానే ఇక్కడ మనకి గివెన్ బిలో ఈజ్ ఎ శాంపుల్ ఆఫ్ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్. మనకి ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, సో ఆ ప్యాసేజ్ డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ అసలు డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనము చూద్దాం. Morning very slowly and riding absurdly high over each wave, the little boat was now approaching a white crescent of sand. Behind this was a deep green valley with distinct hills on either side. On the slope of the right-hand hill, with white houses with brown roofs were settled like resting seabirds, and at intervals trees stripped the hill with blackbirds. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మూవింగ్ వెరీ స్లోలీ అండ్ రైడింగ్ అబ్జర్వ్లీ హై ఓవర్ ఈచ్ వేవ్. సో ఇక్కడ వేవ్స్ గురించి మనకి చెప్తున్నాడు అనమాట, అంటే ఒక సముద్రం ఒక ఓషన్ గురించి మనకి చెప్తున్నాడు అనమాట. ఒక సీ గురించి కానీ ఒక ఓషన్ గురించి కానీ మనకి ఇక్కడ చెప్తున్నాడు. సో వేవ్స్ ఎలా ఉన్నాయంటే వెరీ స్లోలీ చాలా స్లోగా ఆ వేవ్స్ అలా ఏవైతే ఉన్నాయో స్లోగా వెళ్తూ ఉన్నాయన్నమాట. ద లిటిల్ బోట్ వాజ్ నౌ అప్రోచింగ్ ఎ వైట్ క్రెసెంట్ ఆఫ్ శాండ్. సో అది వైట్ బోట్ ఏదైతే ఉందో, సో మనకి ఇక్కడ సముద్రాల్లో బోట్స్ అనేవి ఉంటాయి కదా, సో ఈ బోట్ అనేది స్లోగా అది కూడా చాలా స్లోగా వస్తూ శాండ్ దగ్గరికి రీచ్ అవుతుంది. బిహైండ్ దిస్ వాజ్ ఎ డీప్ గ్రీన్ వ్యాలీ, దీని వెనక ఎలా ఉందంటే డీప్ గ్రీన్ వ్యాలీ అనేది కనిపిస్తుంది. ఒక పచ్చదనంతో నిండిపోయిన ఒక వ్యాలీ అనేది కనిపిస్తుంది. విత్ డిస్టింక్ట్ హిల్స్ ఆన్ ఐదర్ సైడ్స్, వాటికి చుట్టుపక్కల ఎలా ఉన్నాయంటే కొండలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆన్ ద స్లోప్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ హిల్, సో రైట్ హ్యాండ్ హిల్ ఏదైతే ఉందో వైట్ హౌసెస్ విత్ బ్రౌన్ రూఫ్స్ సెటిల్ రైట్. సో అటు సైడ్ ఏమున్నాయి అంటే వైట్ హౌసెస్ ఉన్నాయి, ఆ వైట్ హౌసెస్ కి బ్రౌన్ రూఫ్స్ అనేవి and trees were intense but not sultry. As they drew nearer and could distinguish details, the effect of the earth with its minute objects and colors and different forms of life was overwhelming. And after 4 weeks of the sea and kept them silent. So ikkada manaki oka particular description anedi ante mainly oka poem ni ikkada description ga ichesaru. సో అసలు ఓషన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలంటే, సో ఓషన్కి కూడా బిహేవియర్ ఉంటుందా అంటే ఓషన్ యొక్క తత్వం. సో ఓషన్స్లో ఏమేమి జరుగుతాయి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ గురించి మనకి ఇక్కడ డిస్క్రిప్టివ్ అంటే ప్రతిదీ క్లియర్ కట్గా మనకి ఇచ్చారనమాట. ఎలాంటి క్లియర్ కట్ అంటే
సో ఇక్కడ ఓషన్ లో వేవ్స్ అనేవి ఉంటాయి. ఆ వేవ్స్ కి ఆ వేవ్స్ తో పాటే మనకి ఆ సముద్రంలో మనం ఏమేమి చేస్తూ ఉంటాము, సో బోట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. ఈ బోట్స్ అనేవి కొన్ని కొన్నిసార్లు మనకి మిడిల్ ఆఫ్ ద సీ కనిపిస్తుంది, మిడిల్ ఆఫ్ ద ఓషన్ కనిపిస్తుంది, కొన్ని కొన్నిసార్లు మనకి దగ్గరగా కూడా వస్తూ ఉంటాయి. సో అలానే దీనికి సైడ్స్ లో మనకి మంచి గ్రీన్ వ్యాలీ అనేది ఉంది. సో డీప్ గ్రీన్ వ్యాలీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి ఆపోజిట్స్ గా అంటే సైడ్స్ గా మౌంటైన్ హిల్స్ అనేవి మనకి కనిపించినాయి. అలానే వీటితో పాటు రైట్ సైడ్ రైట్ సైడ్ హిల్స్ లో మనకి ఏం కనిపించింది, వైట్ హౌసెస్ విత్ బ్రౌన్ రూఫ్స్ అనేవి మనకి కనిపించడం జరిగింది. సో ఈ వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక పారాగ్రాఫ్ నే మనం ఏమంటామంటే డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఇది డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ గురించి. సో నెక్స్ట్ గా మనకి ఏముంది, ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్. ద ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్, యూ కెన్ క్రియేట్ ఏ పారాగ్రాఫ్ గివింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద టాపిక్ సెంటెన్స్. యూ క్యాన్ క్రియేట్ ఏ పారాగ్రాఫ్, నువ్వు ఒక పారాగ్రాఫ్ ని క్రియేట్ చేయొచ్చు గివింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆ యొక్క డీటెయిల్స్ ఆ ఇన్ఫర్మేషన్ కి తగ్గ డీటెయిల్స్ అన్ని నువ్వు ఇవ్వచ్చు ఇన్ సపోర్ట్ ఆఫ్ ద టాపిక్ సెంటెన్స్. టాపిక్ సెంటెన్స్ యొక్క సపోర్ట్ తీసుకుని నువ్వు ఏం చేయొచ్చు అంటే, నువ్వు ఏదైతే టాపిక్ ని చెప్పాలనుకుంటున్నావో దానికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు ఇవ్వచ్చు. నువ్వు కూడా ఒక పారాగ్రాఫ్ నువ్వు కూడా ఏం చేయొచ్చు, ఒక పారాగ్రాఫ్ ని నువ్వు క్రియేట్ చేయొచ్చు బై ద సపోర్ట్ ఆఫ్ టాపిక్ సెంటెన్స్. సో టాపిక్ సెంటెన్స్ యొక్క సపోర్ట్ తీసుకుని, టాపిక్ సెంటెన్స్ మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో వాటిని సపోర్ట్ తీసుకుని నువ్వు ఏం చేయొచ్చు అంటే, ఒక పారాగ్రాఫ్ అనేది నీకు నువ్వుగా క్రియేట్ చేసుకోవచ్చు అని ఈ ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్ లో మనకి చెప్తున్నారు. దిస్ ఈస్ ద టెక్నిక్ యూజ్డ్, ఇది ఒక టెక్నిక్ మనం వాడుతున్నది. వెన్ యూ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాక్ట్స్, వెన్ వి ఎక్స్ప్లెయిన్ సంథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ కనుక మనకి తెలిసి దానిని, అంటే మనకు ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నామంటే దానికి తగ్గ ఒక ఎగ్జాంపుల్ ని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము, అలాంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటావో. సో దిస్ ఈస్ ద టెక్నిక్, ఇది ఒక టెక్నిక్ అనమాట. ఫ్యాక్ట్స్ ని తెలుసుకునే దాన్ని కనుక నువ్వు యూజ్ చేసుకుని కనుక నువ్వు ఒక సంథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాక్ట్ ని యూజ్ చేసుకుని నువ్వు కనుక పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకున్నట్లయితే ద పారాగ్రాఫ్ ఏమవుతుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ప్లెనేటరీ అంటేనే మనకు అర్థమవుతుంది ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ పారాగ్రాఫ్స్ లో. సో ఈ పారాగ్రాఫ్ లో ఎక్స్ప్లెనేషన్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి అంటే, సో ప్రతి వర్డ్ గురించి కూడా డీటెయిల్ గా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఈ ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్ లో మనం ఎవరి సపోర్ట్ తీసుకోవచ్చు అంటే, టాపిక్ సెంటెన్స్ యొక్క సపోర్ట్ తీసుకుని నీకు నువ్వుగా నువ్వు ఏం చేయొచ్చు, ఒక పారాగ్రాఫ్ అనేది నువ్వు క్రియేట్ చేయొచ్చు. సో ఈ యొక్క టెక్నిక్ కనుక నువ్వు యూజ్ చేసుకున్నట్లయితే ఫ్యాక్ట్స్ గురించి, ఫిగర్స్ గురించి, అన్నిటి గురించి కనుక నీకు క్లియర్గా తెలిస్తే కనుక నువ్వు ఏం చేయొచ్చు, ఒక మంచి పారాగ్రాఫ్ని నువ్వు క్రియేట్ చేయడానికి అది నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, ద పారాగ్రాఫ్ విచ్ ఫాలోస్ ఇస్ అన్ ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్. సో ఆ పారాగ్రాఫ్ ఏంటి అనేది మనం చూద్దాం. కంగరూస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా. కంగరూస్ అంటే నీకు తెలుసు కదా. సో కంగరూస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్కడ చూసామంటే ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. టస్మానియా అండ్ న్యూ గినియా. సో ఎక్కడెక్కడ చూస్తాము అంటే ఆస్ట్రేలియాలో, టస్మానియాలో అండ్ న్యూ గినియాలో మనం చూస్తూ ఉంటాము. ఆల్దో దేర్ ఆర్ ఓవర్ 40 స్పీషీస్ ఆఫ్ కంగరూస్, ద లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ కామన్ వన్ ఆర్ గ్రే కంగరూస్ అండ్ రెడ్ కంగరూస్. సో మనకి కంగరూస్ లో ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి అంటే 40 స్పీషీస్ అనేవి మనకి ఉన్నవంట. సో ఈ 40 స్పీషీస్ లో మోస్ట్ కామన్ వన్, ద మోస్ట్ లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ కామన్ వన్ ఏంటి అంటే గ్రే కంగరూస్ అండ్ రెడ్ కంగరూస్. ఏమేమి ఉంటాయంటే గ్రే కంగరూస్ అండ్ రెడ్ కంగరూస్ అనే రెండు మనకి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అనమాట. దే క్యాన్ వే అప్ టు 90 kilograms అండ్ 2 meters వెయిట్. సో ఇంత ఎంత వెయిట్ ఉంటుందంటే 90
కిలోగ్రామ్స్ అంటే 90 కేజీస్ దామే కంగారో ఉంటుంది అనమాట. ద కంగారోస్ క్యాన్ హాప్ అట్ ద స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. సో తన ఎంత స్పీడ్ లో పెట్టగలరు అంటే 60 కిలోమీటర్స్ స్పీడ్, ఒక గంటకి 60 కిలోమీటర్స్ ఆమె సారీ కంగారో పరిగెడుతుంది అనమాట. ద ఫీమేల్ కెన్ హో ఫాస్టర్ దాన్ మేల్. సో ఫీమేల్ ఇంకా ఫాస్ట్ గా పరిగెడుతుందండి. సో మేల్ కంగారోస్ కన్నా ఫీమేల్ కంగారోస్ ఇంత ఫాస్ట్ గా అవి పరిగెడతాయి. ఆన్ యావరేజ్ ద జంప్ అబౌట్ 1 or 5 to 3 meters at a time. So 5 to 3 meters, a kangaroo 5 to 3 meters a month niyate jump cheyagaladu at a time. But they can jump over fences 3 meters high. Fences antay kada manaki. So 3 meters high, ami jump chestayi anamata. They live in grassland and open forest. Ami ikkada untayi ante గ్రాస్ ల్యాండ్ లోను అంటే గడ్డి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లోను అలానే ఓపెన్ ఫారెస్ట్ ఏవైతే ఉంటామో వాటిలో ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. ద యంగ్ కంగారో జాయ్ లివ్స్ ఇన్ ఇట్స్ మదర్స్ పౌచ్ ఫర్ అబౌట్ 6 మంత్స్ అండ్ స్లోలీ బికమ్స్ ఇండిపెండెంట్ ఫర్ హెర్ ఆఫ్ హెర్. ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ కంగారో ఈస్ 15 ఇయర్స్. ఇఫ్ ద లీవ్ టు ద మ్యాక్సిమం ఏజ్ అరౌండ్ 20. సో ఎన్ కంగారోస్ అంటే బేబీస్ పుట్టిన వెంటనే సో కంగారోస్ కూడా బేబీస్ పుడతాయి కదా. సో ఈ కంగారోస్ కి కంగారుకి మెయిన్ గా బేబీ పుట్టిన తర్వాత బేబీ 6 మంత్స్ వరకు కూడా తన యొక్క దగ్గరలోనే ఉంటుంది. అంటే మనం ఎలా అయితే మన పిల్లని ఈ 2 మంత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న బేబీస్ పుట్టినప్పుడు ఎంతసేపు ఎత్తుకునే ఉంటారు సార్, చూసారా. సో అట్లానే ఈమె కూడా ఆమె పిల్లలని కంగారు కూడా హత్తుకుని దగ్గరగానే ఉంచుకుంటుంది 6 మంత్స్ వరకు. ఆఫ్టర్ 6 మంత్స్ తనకి తను ఇండిపెండెంట్ గా ఉండాలని తను స్లో స్లోగా తన యొక్క వర్క్ చేసుకోవడం తను మొదలు పెడుతుంది. సో ఒక కంగారు యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే మెయిన్ 15 ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. కొన్ని కొన్ని ఏమవుతాయంటే 20 ఇయర్స్ వరకు కూడా అవి ఉంటాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఆర్ ఈవెన్ 30, కొన్ని కొన్ని సార్లు కొన్ని అయితే 30 ఇయర్స్ కూడా అవి బ్రతకడం జరిగింది. దే ప్రాబబ్లీ డై ఆఫ్ స్టార్వేషన్. సో ఫుడ్ అనేది సరిగ్గా లేక అవి చనిపోతాయంట. బికాస్ ద టీత్ ఈవెంచువల్లీ ఫెల్ అవుట్ ఆర్ వేర్ అవుట్. సో దానికి ఉన్న టీత్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయంట ఆటోమేటిక్గా. అవి వాటంతటా అవే ఈ యొక్క ఇయర్స్ పెరిగే కొద్దీ అవి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఊడిపోతే ఇంకా తినడానికి ఏమీ ఉండదు కాబట్టి మనుషులే మామూలుగా తినలేకపోతున్నారు. అలాంటిది ఇంకా జంతువులలో ఉన్నది అవి ఎట్లా తింటే చెప్పండి. సో అవి కూడా ఏమవుతున్నాయంటే ఈవెంచువల్ గా అవి వాటంతట అవి ఊడిపోవడం వల్ల ఏమవుతుందంటే తినడానికి వీలు లేకుండా అవి స్టార్వేషన్ తో ఆ యొక్క ఆకలితో చచ్చిపోతున్నాయి అన్నమాట. ద డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్ ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్ బిగినింగ్ టు ఎండ్. సో మీ అందరికీ కూడా ఈజీగానే అర్థమై ఉంటుంది కదా ఈ స్టోరీ. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేటరీ అంటేనే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక స్టోరీ గురించి అని మేము తెలుసుకున్నాం. సో మనం ఎవరి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్ లో ఆవిడిచ్చిన ఎగ్జాంపుల్ ప్యాసేజ్ లో మనం ఎవరి గురించి తెలుసుకున్నాము అంటే కంగారు గురించి. సో కంగారు ఎక్కడెక్కడ ఉంటాయి, కంగారు యొక్క చేసే అందులో లార్జెస్ట్ కంగారోస్ ఏంటి, సో అలానే దాని వెయిట్ ఎంత, అవి ఎంత ఎత్తు ఎగురుతాయి, దాని యొక్క అవి ఎక్కడ ఏ ప్లేసెస్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి, సో అలానే దాని యొక్క బేబీ ఎన్ని మంత్స్కి అది తన నుంచి డిపెండెంట్గా సో డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటుంది. అలానే ఏం తెలుసుకున్నాము అంటే తన యొక్క లైఫ్ స్పాన్ ఎంత, కంగారు యొక్క లైఫ్ స్పాన్ ఎంత, ఒక 15 ఇయర్స్ ఉన్నారు, ఒక 20 ఇయర్స్ ఉన్నారు, ఒక 30 ఇయర్స్ ఉన్నారు. సో ఎందుకు చనిపోతున్నారు వాళ్ళు అంటే ఐ మీన్ ఎందుకు చనిపోతున్నాయి కంగారుస్ అంటే ఒక స్టార్వేషన్ వల్ల అని మనం చెప్పడం జరిగింది. సో ఇంత ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉన్న ప్యాసేజెస్ని, ఇంత ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉన్న పారాగ్రాఫ్నే మనం ఏమంటాము అంటే ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా క్లియర్గా ఉంది కాబట్టి ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్స్ అని మనం ఇక్కడ చెప్పుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ద డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేటరీ పారాగ్రాఫ్ షుడ్ బి అరేంజ్డ్. సో అలాగే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ద నెరేటివ్ పారాగ్రాఫ్.
సో ద నెరేటివ్ పారాగ్రాఫ్ అంటే ఏంటంటే ద నెరేటివ్ పారాగ్రాఫ్ ఈస్ రిటన్ టు రిలేట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆర్ టు నెరేట్ ఎన్ ఇన్సిడెంట్ సో ఒక ఇన్సిడెంట్స్ గురించి కానీ ఒక ఎక్స్పీరియన్స్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసే రాసే ఒక పారాగ్రాఫ్నే నెరేటివ్ పారాగ్రాఫ్ అని మనం అంటూ ఉంటాం ద సెంటెన్స్ ఇన్ ద నెరేటివ్ పారాగ్రాఫ్ షుడ్ బి కేర్ఫుల్లీ అరేంజ్డ్ ఇన్ ఎ లాజికల్ సీక్వెన్స్ సో ఈ నెరేటివ్ పారాగ్రాఫ్లో మెయిన్గా ముఖ్యంగా మనం చేయవలసిన పనులు ఏంటి అంటే లాజికల్ ఆర్డర్ అనేలాగా లాజికల్ సీక్వెన్స్ ఉండేలాగా మనము అరేంజ్ చేసుకోవాలి సో యాజ్ టు గైడ్ ద రీడర్ సో మనం కనుక రీడర్ని గైడ్ చేస్తే టు అండర్స్టాండ్ ద ఇన్సిడెంట్ ప్రాపర్లీ ఆ యొక్క ఇన్సిడెంట్ ప్రాపర్గా మనకి అర్థమవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ టు హ్యావ్ టాపిక్ సెంటెన్సెస్ సో కొన్ని కొన్నిసార్లు ఏంటి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ టాపిక్ సెంటెన్సెస్ ఫర్ ద పారాగ్రాఫ్ ప్రాసెస్ బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రైటర్స్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఇన్సిడెంట్ సో ఇది టాపిక్ సెంటెన్స్ మీద డిపెండ్ అయ్యే ఒక పారాగ్రాఫ్ కాదు ఎందుకంటే ఈ పారాగ్రాఫ్లో మెయిన్గా ఈ పారాగ్రాఫ్ నెరేటివ్ పారాగ్రాఫ్లో మెయిన్గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పోయిట్ యొక్క బిహేవియర్ గురించి కానీ సో ఆ పోయిట్ యొక్క ఓన్ లైన్స్ రాయాలని కానీ ఆ పోయిట్ యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ రాయాలని కానీ సో తన యొక్క ఫీలింగ్స్ థాట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి తను డిసైడ్ అవుతాడు కాబట్టి ఇక్కడ టాపిక్ సెంటెన్స్ అనేది మనము తీసుకోము అని చెప్తున్నారు అన్నమాట ఈచ్ ఎక్స్ప్రెషన్ మే బి ఇంపార్టెంట్ సో ఇందులో ఉండే ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ఇంపార్టెంటే ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెరేటివ్ పారాగ్రాఫ్ సో మనకి ఇక్కడ నెరేటివ్ పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఎటువంటి పారాగ్రాఫ్ ఇది అనేది మనం తెలుసుకున్నాం ఎవ్రీ ఇయర్ వి టేక్ అబౌట్ ఏ మంత్స్ హాలిడేస్ డ్యూరింగ్ దసరా సో దసరాలో మనకి మ్యాక్సిమం 15 డేస్ అట్లా హాలిడేస్ ఇస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ ఐ సజెస్టెడ్ టు రే ఫాదర్ దట్ వి గో టు డార్జిలింగ్ మై ఫాదర్ అగ్రీడ్ సో లాస్ట్ ఇయర్ సజెస్ట్ నేను ఏం చెప్పానంటే మా నాన్నగారికి మనం డార్జిలింగ్ వెళ్దాము అని నేను చెప్పాను దానికి మా నాన్నగారు కూడా ఏం చేశారు ఒప్పుకున్నారు ఫర్ ఏ హోల్ వీక్ ఈ మేడ్ ప్లాన్స్ అండ్ ప్రిపరేషన్స్ సో ఒక వీక్ మేమంతా ప్లాన్ చేసుకుని మొత్తం ప్రిపరేషన్స్ అనేవి చేసుకున్నాము ఇట్ వాజ్ ఏ వీక్ ఆఫ్ ఫీవర్ అండ్ ఎగ్జైట్మెంట్ సో అసలు మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాము అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో మంచిగా నిద్ర అనేది పట్టదు అట్లానే ఒక కొత్త విషయం కొత్త డ్రెస్ తీసుకున్నా లేకపోతే కొత్త తెలియని ప్లేస్కి వెళ్ళినా సో మనకి తెలియని ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా సో దాని గురించి చెప్తున్నారు అక్కడ దెన్ కేమ్ ద 18th of September అండ్ వి సో 18th September వచ్చింది అప్పుడు మేము మై యంగర్ సిస్టర్ అండ్ మై యంగర్ సిస్టర్ అండ్ మైసెల్ఫ్ ఏం చేస్తామంటే వెంట్ టు ద స్టేషన్ 1 hour బిఫోర్ షెడ్యూల్డ్ టైం సో మేము ఏం చేసామంటే 1 hour కన్నా ముందే వెళ్ళిపోయి అక్కడ మనకి టైమింగ్ ఇచ్చిన దానికన్నా ముందర మేము అక్కడ వెళ్ళిపోయి కూర్చున్నాం అన్నమాట బట్ ద ప్లాట్ఫామ్ వాజ్ ఆల్రెడీ ఫుల్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అక్కడ ప్లాట్ఫామ్ మొత్తం ఎలా ఉందంటే చాలా మంది క్రౌడ్తో ఉంది అని చెప్తున్నాం సో అక్కడ మరి మెన్ ఉమెన్ చిల్డ్రన్ అంటేనే మనకి అక్కడ ఉండేవాళ్ళే వాళ్ళు ఉంటారు సో వీళ్ళంతా కూడా ఒక క్రౌడ్ కింద మనం I at once felt that most of them were also on a holiday like us. So nen anukunnanu mem ela aithe velthunamo vallu kuda alane holiday plans emaina chestunaremo alane vallu kuda velthunaremo ani kuda anukunnanu. The crowd was indeed so thick that twice or thrice we got separate. So rendu moodu saaru mem em ayyamo ante tappipoyam. Fortunately our porters were very good and skillful. They had already boarded the train while it was in the yard. As we were worried, but at fast it all ended well. So ikkada em endante mata patochche vallu naku guide chese vallu మాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చాలా స్కిల్ఫుల్గా ఉండడం వల్ల వాళ్ళు చాలా మంచివారు కాబట్టి ఈ యొక్క మేము ఎంత సపరేట్ అయిపోయినా మళ్ళీ మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చోబెట్టడము అట్లానే మా యొక్క ట్రైన్ ఎప్పుడు ఎలా అనౌన్స్ చేసిన తర్వాత మా ట్రైన్లో లగేజ్ అంతా సర్దుకునే టైంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అని చెప్పి సో అంతా కూడా చాలా బాగా జరిగింది అని చెప్పి లాస్ట్కి ఎండ్ చేశారన్నమాట ఇది నరేషన్ అంటే జరిగింది చెప్తున్నారనమాట మేము ఇలా వెళ్ళాలి అని అనుకున్నాము మేము ఇలా ట్రైన్కి వచ్చేసాము సో ఇదంతా ఈ పారాగ్రాఫ్స్ అంతా కూడా దేని గురించి అంటే ఒక
టూర్ గురించి. సో టూర్ కు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, ట్రైన్ టైం వచ్చారు, ట్రైన్ ఎక్కారు, దార్జిలింగ్ వెళ్ళారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, అంతా కూడా బాగా జరిగింది అని ఇక్కడ మనకి తెలియజేశారు అన్నమాట. సో ఇవి పారాగ్రాఫ్ లో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన 3 టైప్స్. ఏమేమది? డిస్క్రిప్టివ్, ఎక్స్ప్లెనేటరీ అండ్ నెరేటివ్ పారాగ్రాఫ్స్. ఈ 3 పారాగ్రాఫ్స్. సో దీని నుంచి మీకు క్వశ్చన్ కూడా వస్తుంది, టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఏంటి అని. సో ఈ టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ చాలా ఉపయోగపడతాయి. మళ్ళీ కొన్ని కొన్నిసార్లు పారాగ్రాఫ్ చదివిన వెంటనే ఇది ఏ టైప్ అనేది మీకు తెలుసుకునే విధంగా మీరు ఉండాలి. సో ఇక్కడ మనకి జనరల్ రూల్స్ ఫర్ రైటింగ్ ఏ గుడ్ పారాగ్రాఫ్. సో కొన్ని రూల్స్ ఉన్నాయంట, అవి రూల్స్ ఏంటో కూడా మనం ఈరోజు చెప్పేసుకుంటే నెక్స్ట్ మనం వేరొక టాపిక్కి వెళ్ళచ్చు. వి మస్ట్ మేక్ అవర్ పారాగ్రాఫ్ షార్ట్ బట్ నాట్ టూ షార్ట్. వీ షుడ్ నాట్ మేక్ ఎన్ ఐడియా దట్ సబ్జెక్ట్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ అన్లెస్ ఇట్ ఈస్ ఆఫ్ స్పెషల్ ఇంపార్టెన్స్. సో వి మస్ట్ మేక్ అవర్ పారాగ్రాఫ్ షార్ట్. సో నువ్వు ఒక పారాగ్రాఫ్ రాయాలి అని అనుకుంటున్నావంటే మెయిన్గా షార్ట్గా రాయి, బట్ నాట్ టూ షార్ట్. మరీ షార్ట్గా రాయమంట, 2 లైన్స్లో పారాగ్రాఫ్ అయిపోద్దంట. సో రాయి అంటే 10 లైన్స్ 20 లైన్స్ పారాగ్రాఫ్ లాగా కాకుండా ఒక 6 or 7 లైన్స్ వచ్చేలాగా పారాగ్రాఫ్ రాసి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, దానికి సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ నువ్వు అక్కడ ఆ పారాగ్రాఫ్లో రాసావు అంటే ఆ పారాగ్రాఫ్ గుడ్ పారాగ్రాఫ్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ద ఐడియాస్ అండ్ ఫ్యాక్ట్స్ షుడ్ బి అరేంజ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దర్ ఇంపార్టెన్స్ అండ్ రిలేటెడ్ విత్ వన్ అండ్ అదర్. సో ఐడియాస్ కానీ ఫ్యాక్ట్స్ కానీ నువ్వేదైతే చెప్పాలనుకుంటున్నావో అదంతా కూడా ఒక ఆర్డర్లో నువ్వు మెన్షన్ చేసినట్లయితే చదివే వాళ్ళకి అది అర్థం అయ్యే విధంగా అది ఉంటుంది. ద లెంత్ ఆఫ్ ది పారాగ్రాఫ్ షుడ్ డిపెండ్స్ ఆన్ మ్యాటర్ టు బి పుట్ ఇన్ టు ఇట్. సో పారాగ్రాఫ్ మ్యాటర్ అనేది డిపెండ్స్ ఆన్ ద మ్యాటర్. పారాగ్రాఫ్ లెంత్ అనేది మ్యాటర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ద పారాగ్రాఫ్ మస్ట్ డీల్ విత్ వన్ థీమ్ ఆర్ వన్ సబ్జెక్ట్ ఎట్ ఏ టైమ్. ద కంట్రోలింగ్ ఐడియా ఇన్ సెంట్రల్ ఐడియా డిసైడబుల్ ఇన్ ది పారాగ్రాఫ్. సో సెంట్రల్ ఐడియా అనేది ఈ యొక్క పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడానికి మనము చూడాలి అని చెప్తున్నాము. ఇది ఒక మంచి పారాగ్రాఫ్ రాయడానికి కొన్ని లైన్స్ అన్నమాట. ఒక పారాగ్రాఫ్ రాయాలంటే ఆటోమేటిక్గా మనము పారాగ్రాఫ్ని షార్ట్గా రాయాలి, మరీ షార్ట్గా రాయకూడదు. సో అలానే అందరికీ అర్థమయ్యే విధంగా అరేంజ్డ్ లైన్స్లో ఆర్డర్లో మనం రాయాలి. ఒక పారాగ్రాఫ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే మనం చెప్పే మ్యాటర్ మీద. సో ఒక పారాగ్రాఫ్ లైన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతాయంటే మోస్ట్గా మనం ఎన్ని లైన్స్ మనం వచ్చే మ్యాటర్ని బట్టి మన పారాగ్రాఫ్ లైన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఎక్కువ లాంగ్ లెంగ్త్ పారాగ్రాఫ్స్ రాయకుండా షార్ట్గా రాసి ఆ షార్ట్నెస్లోనే మొత్తం మ్యాటర్ కవర్ అయ్యేలాగా మీరు చూసుకోండి అని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఇది పారాగ్రాఫ్ రైటింగ్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ గురించి తెలుసుకున్నాము, టాపిక్ సెంటెన్స్ గురించి తెలుసుకున్నాము, స్ట్రక్చర్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ గురించి కూడా మనము తెలుసుకుందాము. రేపటి క్లాస్లో వేరొక సబ్జెక్ట్తో ఐ మీన్ వేరొక టాపిక్తో మనము చెప్పుకుందాము. థ్యాంక్ యూ.